హాయ్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఢిల్లీ వెళ్ళిన జగన్ వైజాగ్ నుంచే పాలన చేస్తానని చెప్పేసి ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అండ్ వైవి సుబ్బారెడ్డి అయితే ఏప్రిల్ నుంచే వైజాగ్ నుంచి పాలన చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అండ్ మరొక విషయం చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి చాలా చాలా వరకు వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి లీడర్స్ కానివ్వండి అసంతృప్తి వ్య వ్యక్తం చేస్తున్నారు సో ఈ విషయాలన్నీ మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే బాగున్నారా బాగున్నారండి నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ నుంచే పాలన అని చెప్పేసి అని జగన్ గారు ఒక కీలక ప్రకటన అయితే చెప్పారు సో ఇది ఎప్పటి నుంచి సాధ్యమవుతుంది అనుకుంటున్నారు రేపు అకడమిక్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అయ్యిందో అంటే పిల్లలకి స్కూల్స్ సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ జూన్ జూన్ జూలైలో అకాడమిక్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఎందుకంటే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా సమగ్రంగా సమతుల అభివృద్ధి జరగాలి అని అంటే ఒకటి విశాఖపట్నం కేంద్రంగా ఇంకొకటి కర్నూలు కేంద్రంగా ఒకటి అమరావతి కేంద్రంగా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఆలోచనతో మూడు అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించిందో దానిలో అడుగులు వేయటంలో భాగంగానే విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయం అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ చేయాలి అది పరిపాలన రాజధానిగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం కాబట్టి క్లియర్గా ఆలోచనతో ఉన్నాం అదే మన ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సు ఏదైతే ఉందో ఏపీకి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఇన్వెస్టర్స్ది ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది నేను కూడా విశాఖపట్నానికి వస్తున్నాను అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ అవుతుంది అది ఒక రాజధానిగా ఉంటుంది సో విశాఖపట్నంకి మీరు కూడా రండి కంపెనీలు కూడా విశాఖపట్నం కేంద్రంగా పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు సో మేము క్లియర్గా క్లారిటీగా మా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఉంది మూడు ప్రాంతాల సమాన అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖపట్నం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లో పెద్ద నగరం భారతదేశంలో టాప్ టెన్ నగరాల్లో ఒకటి ఈరోజు హైయెస్ట్ జిఎస్డిపి వచ్చేటటువంటిది విశాఖపట్నం నుంచే సో విశాఖపట్నంకి ఆల్రెడీ రోడ్డు మార్గం రైల్వే ఆల్రెడీ మీకు వాయు మార్గం జల మార్గం అన్నీ ఉన్నాయి సో విశాఖపట్నానికి ఆల్రెడీ ఈరోజు పర్యాటకులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కడికి వస్తారు పర్యాటకులు అంటే విశాఖపట్నం సో రెడీమేడ్గా ఉంది నగరం ఓ పెద్ద నగరంగా ఉన్నదాన్ని ఇంకొంచెం పెద్దది చేసుకుంటే హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి కోల్కతాకి ముంబైకి ధీటుగా వెళ్ళేటటువంటి అవకాశాలు అతి తొ తొందరగా అవుతుంది కాబట్టి అందుకని ఆ డెసిషను జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అధికారులు రాగానే అనేక కమిటీల రిపోర్ట్లని తెప్పించుకొని చేశారు సో దానికి మేము కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి పరిపాలన ఉంటుంది రైట్ మరి మూడేళ్ల పాలనలో ఇప్పటి వరకు జరగలేనిది ఇది ఎందుకు ఎలక్షన్స్ ఇంకా వన్ ఇయర్ ఉంది అనగా ఇప్పుడెందుకు ఈ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు ఒకటి మేము రైట్ రాయల్గా అఫీషియల్గానే వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం దాంట్లో నో డౌట్ మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవైలోనే జనవరి రెండు వేల ఇరవై జనవరిలోనే మూడు రాజధానులకు సంబంధించినటువంటి బిల్లుని అసెంబ్లీలో పెట్టడం జరిగింది బట్ కోర్టు థిక్కిరించింది కదండి ఇది దాంట్లో రెండున్నర సంవత్సరాలు న్యాయస్థానాల్లో ఆ బిల్లు ఏదైతే ఉంటో ఆ న్యాయస్థానాలు దాని మీద స్టేటస్కు ఇవ్వటం దాని తర్వాత ఫైనల్గా ఏదైతే గౌరవ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించేటటువంటి హక్కు లేదు సో రాజధానిని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదంటే దాని మీద ఇది మరి లేదు మేము దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాము ఆల్రెడీ సో ఇంకొకటి అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పరిపాలించాలి అనేది ఎవరికి చెప్పడానికి డిక్టేట్ చేయడానికి ఎవరికి అధికారం ఉంటుందా ముఖ్యమంత్రి గారు ఏదైతే తాడేపల్లిలో ఉండాలా లేదంటే విజయవాడలో ఉండాలా లేదంటే కర్నూలులో కూర్చోవాలా విశాఖపట్నంలో కూర్చోవాలని డిక్టేట్ చేసే అధికారం ఎవరికి లేదు కాకపోతే మీరు అన్నట్టుగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో హైకోర్టుని మార్చేటటువంటి అధికారం దాని మీద ఖచ్చితంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు పంపి రాష్ట్రపతి ఉత్తర్వులతో రావాలి కాబట్టి దానికి కొంత డిలే అయ్యేటటువంటి అవకాశం ఉంది మిగిలిన ఇదిగోండి ఈ బిల్డింగ్ ఎక్కడ పెట్టాలి ఆ బిల్డింగ్ ఎక్కడే ఉండాలని చెప్పడానికి ఎవరికి అధికారం ఉండదు కదా హైకోర్టు ఇచ్చిన తీర్పుకి ఏదైతే ఉందో అంటే కోర్టు అయితే బేసిక్గా ఒప్పుకోలేదు బట్ ఏప్రిల్ నుంచి పాలన స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం పాలనకి కోర్టు తీర్పుకి సంబంధమే లేదు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పరిపాలించాలనే దానికి ఎవరు దానికి చెప్పడానికి దానికి ఎవరికి అధికారం ఉండదు కదా ముఖ్యమంత్రి గారు ఇదిగో తాడేపల్లిలోనే కూర్చోవాలి మీరు ఇక్కడే ఉండండి ఇక్కడ తప్ప వేరే చోటుకి వెళ్ళి కూర్చొని పరిపాలించకూడదు అని చెప్పడానికి ఎవరికి ఉండదు రైట్ పరిపాలన సౌలభ్యాన్ని అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు బట్టి ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటారు సో దానికి ఎవరు న్యాయస్థానం చెప్పడానికి రైట్ ఉండదు ఇప్పుడు పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి పరిపాలిస్తారనుకోండి ఎవరు ఫామ్ హౌస్కి పరిపాలించడానికి అంటుకుంటుందా లేదా ఆయన హైదరాబాద్ కాదు నేను వరంగల్లో కూర్చొని పరిపాలిస్తా అంటాడు ఆయన ఇష్టం అది సో మేము పరిపాలన విశాఖపట్నం చేయాలనుకున్నాం దానికి రాజధాని హోదా కల్పించాలనుకుంటున్నాం రాజభవన్ కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాం గవర్నర్ గారు బంగ్లా సచివాలయాన్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాలి ఎంప్లాయీస్ అందరినీ అక్కడి నుంచే ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా దానికి అడుగులు వేస్తూ ఉన్నాం దాంట్లో ఎవరు అడ్డుకోవడానికి ఏముంటుంది సో ముఖ్య హై సుప్రీంకోర్టులో ఉన్నది ఒకటి అది వేరే సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ గైడ్ లైన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా రేపు వచ్చినాక దాని ప్రకారం ఉంటుంది సో అది ఏ ఏ రకంగా వచ్చిందని మన ముందే న్యాయస్థానాలు తీర్పు చెప్పలేం కాబట్టి రైట్ వైవి సుబ్బారెడ్డి గారు ఏప్రిల్ నుంచే పాలన స్టార్ట్ చేస్తామని చెప్పేసి అని తీర్పిచ్చేస్తారు సో ఆల్మోస్ట్ జనవరి కూడా కంప్లీట్ అయి అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి మార్చ్ మాత్రమే అంటే ఇంకొక టూ మంత్స్ మాత్రమే ఉంది ఈ టూ మంత్స్లో అక్కడ అంతా రెడీ చేయగలుగుతారా మొత్తం పాలన అంతా చేయగలుగుతారా అక్కడ నుంచి ఒక నెల రెండు నెలలు లేట్ అవ్వచ్చాము ఇది అంతా సెట్ రైట్ ఉన్నటువంటి ఆల్రెడీ విశాఖపట్నంలో బిల్డింగ్స్ ఉన్నాయి కొత్తగా బిల్డింగ్లు కట్టాల్సిన పని ఇప్పుడు అమరావతి అనుకోండి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో రోడ్లు మొత్తం మళ్ళీ రైల్వే తీసుకురావాలి మళ్ళీ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అసలు బస్ స్టేషన్ లేదా సో మొత్తం అంతా రెడీ చేయడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టిద్ది డబ్బులతో కూడుకున్నటువంటి పని ఒకరోజు అది సాధ్యపడదు ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత సాధ్యపడిద్ది అది కూడా ఏంటంటే అనుకున్న మాస్టర్ ప్లాన్ అయితే అసలు అది కూడా కుదరదు సో దానికంటే ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం బెటర్ కదా ఇప్పుడు హైదరాబాదు ఉంది ఇంకా పెరుగుతా వెళ్తుందా ఆగిపోతుందా పెరుగుతా వెళ్తుంది కదా సో లేదు ఇంత ఉంది కాబట్టి ఇంకా ఆగిపోదాం అని అనుకోవడానికి ఉండదు కదా సో విశాఖపట్నం ఇంత ఉంది ఇప్పుడు ఇంకా అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం టూ మంత్స్ నుంచి అక్కడ ఉన్నాయి ఆల్రెడీ బిల్డింగ్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి ఎప్పుడే ఏ క్షణం వెళ్ళినా కూడా పరిపాలించడానికి ఆ పరిపాలన సౌలభ్యానికి వీలుగా ఉండేటటువంటి భవనాలు ఉన్నాయి రెడీమేడ్గానే ఉన్నాయి ఖచ్చితంగా కొత్తవి కట్టాల్సిన పని లేదు ఏదైనా కొత్తవి అవసరం అవుతాయి అని అనుకుంటే మెల్లిగా నిర్మించుకొని కొన్ని తాత్కాలికంగా కొన్నిట్లో పరిపాలననే స్టార్ట్ చేస్తాం దాంట్లో నో డౌట్ రైట్ మరొక విషయం ఏంటంటే టీడీపీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా ఈ రాజధాని విషయం ఏదైతే ఉందో సో వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ వస్తూనే దాని గురించి మీరేమంటారు వాళ్ళు ఎవరు పట్టించుకుంటారండి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఒక సీట్ అన్నుందా లేదు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మరి రాష్ట్రంలో ఎందుకు బీజేపీకి ఒక సీట్ కూడా రాలా అంటే ఇక్కడ రాష్ట్రానికి వాళ్ళు ఏమీ న్యాయం చేయలేదనే కదా రాష్ట్రానికి అన్యాయం చేసిందంటే కాంగ్రెస్ అంత అన్యాయం చేసిందో బీజేపీ కూడా అంత అన్యాయం చేసింది కదా సో ఏపీ బీజేపీ నాయకులు మాటలు మనం పట్టించుకుంటే కామెడీగా ఉంటాయి సో ఇంకా తెలుగుదేశం తిరస్కరించబడ్డారు కదా ప్రజల చేత ఘోరంగా ఇరవై మూడు సీట్లతో ఘోరంగా తిరస్కరించబడిన వాళ్ళు టీడీపీ లీడర్సే చాలా వరకు కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని డైవర్ట్ చేయడానికి ఏపీ రాజధానులు వైజాగ్కి షిఫ్ట్ అని చెప్పేసి అని అంటున్నారు సో దాని గురించి మీరు ఏమంటారు వాళ్ళకి మైండ్ పని చేయట్లేదు అనుకుంటున్నాను మైండ్ పని చేయడానికి అట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు అసలు వైఎస్ వివేకానంద గారు హత్య జరిగింది రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో సో ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై మూడు వచ్చింది సో ఇప్పుడు ఇది దానికి హత్య కేసులకు సంబంధించి ఉంది సీబీఐ విచారణలో ఉంది త్వరితగతిన తేల్చమంటున్నాం నిజాలు నిగ్గు తేల్చమని మేమే అడుగుతా ఉన్నాం మేమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించమంటే ఆయన అంటే ఇన్నాళ్ళు లేని రాజధాని విషయం గా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి ఉంది కదా అందుకని నాకు మైండ్ పని చేయట్లేదు అంటారు తెలుగుదేశానికి బిల్లు పెట్టింది ఎప్పుడు మేము రెండు వేల ఇరవై జనవరిలో అసెంబ్లీలో బిల్లు పెట్టాం సో మూడేళ్ళగా న్యాయస్థానాలకి వెళ్ళి అడ్డుకుంటుంది మీరు మేము కొత్తగా తీసుకురాలా తెర మీద సో ఈరోజు అది ఎలా ఉన్నా కూడా మేము పరిపాలన స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం సో ఆలోచన ప్రకారం వెళ్తాం మధ్యలో ఒక టూ ఇయర్స్ కోవిడ్ మీకు తెలిసి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సో దాని తర్వాత న్యాయస్థానాల్లో ఉంది కాబట్టి ఏదన్నా తీర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్దామని అనుకున్నాం సో అది ఇంకా పెండింగ్లో ఉంది సో అది కూడా ఈ రేపు ఫిబ్రవరి ఏడవ తారీఖు విచారణ కూడా రాబోతూ ఉంది చూద్దాం సీ బట్ మేమైతే విశాఖపట్నం స్టార్ట్ ఉన్నాం దీంట్లో నో డౌట్ రైట్ మరొక విషయం ఏంటంటే వైసీపీ నుంచి చాలా వరకు వైసీపీ లీడర్స్ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న అన్నం రమణారెడ్డి కానివ్వండి అండ్ రీసెంట్గా కోటం రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అండ్ ఈ రోజు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారి మీద కామెంట్స్ చేయడం జరిగింది సో వీటి గురించి మీరు అసలు ఏమంటారు ఒకటి దీంట్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కామెంట్స్ అంటే అది వాళ్ళకి ఎవరైతే ఆ నియోజకవర్గానికి పరిశీలక ధనంజయ రెడ్డి గారి మీద చేశారు సో ఖచ్చితంగా అది పార్టీ అధిష్టానం చూస్తుంది ఏదన్నా కూడా మనం బహిరంగంగా కాకుండా ఓపెన్ ఓపెన్ ప్లేస్లో కాకుండా ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత మీటింగ్లోనూ పార్టీ పెద్దల దృష్టికి ఏదైనా తీసుకొని వచ్చి మేకపాటి రెడ్డి గారు చెప్తే బాగుండేది సో అది పార్టీ ఆయన ఏదైతే చేశారో దాని మీద ఖచ్చితంగా కూడా వివరణ తీసుకుంటారో అవసరమైతే అక్కడి నుంచి పరిశీలకుం మారుస్తారా లేదా అనేది అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది ఇది ఒక ఇది ఇది ఒక పాయింట్ రెండు మీరు అన్నట్టు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ ఆనవ్ ఆనవ్ రామనారాయణ రెడ్డి సో ఆనవ్ రామనారాయణ రెడ్డి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు తొందరగా వెళ్ళిపోమని చెబుతున్నాం లేట్ చేయకుండా తొందరగా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటే అడికి వెళ్ళిపోండి తొందరగా ఎక్కడుండి విమర్శలు కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది వైసీపీ లీడర్ ఆధారాలు ఉన్నాయా చేసామని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటాను చెప్తున్నారు కదండి సిమ్స్ అవి చేంజ్ చేస్తున్నాను ఇప్పటికి ఫోర్ ఫైవ్ సిమ్స్ చేంజ్ చేస్తున్నాను అని చెప్పేసి అండ్ అటు చూసుకున్నట్లయితే బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు అందుకే ఆయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు అసలు ఈయన టీడీపీ పార్టీకి వెళ్ళాలనుకుంటున్న విషయం అసలు ఆయనకి ఎలా తెలిసింది ఆయన మాట్లాడే మాటలు బట్టి అర్థమవుతుంది కదా ఆయన నన్ను కార్యకర్తల సమావేశంలో ఏం చెప్పాడు నేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిడీపీ నుంచి పోటీ చేస్తా అని చెప్పాడు ఆయన చెప్పింది బాలినేళ్ళు గారు చెప్పారు నువ్వు ఈ పార్టీలో ఉండే ఎమ్మెల్యేగా నువ్వు తెలుగుదేశం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆ పక్క నుంచి పోటీ చేస్తున్నా అంటే నువ్వు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకునే విమర్శలు చేసావని కదా దానికి అర్థం నువ్వు సీట్ ఆల్రెడీ నీకు చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ చేశాడని కదా అంటే మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాదు అనేటటువంటి ఆలోచన కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉంది కారణం ఏంటి సర్వేలు సర్వేల ప్రకారం మేము సీట్లు ఇస్తాం ఎవరు పడితే సీట్లు ఇవ్వం కదా చంద్రబాబు నాయుడు పార్టీలో అంటే ఖాళీగా ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చినా ఎత్తాడు సీట్లు మా దగ్గర అట్ట కాదు కదా నా దగ్గర హౌస్ఫుల్ ఉంది ఫుల్ రష్ ఉంది మా దగ్గర రష్ ఉన్నప్పుడు దాంట్లో ఎవరు సరైన అభ్యర్థి చూసుకొని ఇస్తాం చంద్రబాబు నాయుడు దగ్గర ఖాళీగా ఉంది ఆనవరా రెండు మూడు ఇస్తా కోటరా నీకు నీ తమ్ముడికైనా ఇస్తావు అని బతిలో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి సో రెండు మూడు సీట్లు కావాలనుకున్న వాళ్ళు పార్టీలు మారుతారు ఇక్కడైతే ఒక సీట్ కూడా వచ్చిందో లేదో గ్యారెంటీ లేని వాళ్ళు పార్టీలు మారుతారు ఫోన్ ట్యాపింగ్ అన్నాడు కదా ఎవరు చెప్పారా నీకు ఫోన్ రికార్డింగ్కి ట్యాపింగ్ కూడా తేడా తెలియకపోతే ఎట్లా నీ నీ ఫ్రెండ్ ఎవరైతే నీకు పంపాడో ఆయన రికార్డ్ చేసి పంపించారు ఆయన కూడా పిలుస్తారు ఎంక్వైరీకి వస్తారు కదా తెలియదు కదా నీకు ఏదైనా అనుమానాలు ఉంటే సో దీని మీద వైసీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోపోతున్నారు ఎలాంటి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డో లేదంటే ఆనవ రామనారాయణ రెడ్డో లేదంటే ఇంకెవరన్నా కూడా పార్టీలో ఉండి పార్టీ నిర్ణయాలకు కాకుండా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా నో డౌట్ మీరు ఉండాలి అని అంటే ఖచ్చితంగా పార్టీ నియమాలకు లోబడి ఉండాలి లేదు నేను రెండుసార్లు గెలిచాను ఒక ఆయన అయ్యో నేను మాజీ మంత్రి అయిన ఇంకో ఆయన ఓ మా మా ఫ్యామిలీ అంతా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాయా మేము మీ మాట ఏంటంటే అవుట్ అంటాం పొమ్మని చెబుతున్నాం ఇది కార్యకర్తల పార్టీ ఇవాళ నాయకుడు వస్తాడు రేపు పొద్దున పోతారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళని నమ్ముకొని మేము రాజకీయాల్లోకి రాలా ఒక్కడే నేను ఆయన రాజీనామా చేసినప్పుడు చెప్పాడు నాతో వస్తే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి సో నేను ఒక్కడనే వెళ్తున్నా నాతో దయచేసి రావద్దని చెప్పాడు కార్యకర్తల రెక్కల కష్టం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది తప్ప ఎవరో ఒకళ్ళిద్దరు ఎవరిద్దరు వాళ్ళ నాయకులు మా మౌనార్కులనే ఫీల్ అయ్యి పోమ్మంటున్నావు మేడం ఇరవై మూడు మందిని తీసుకున్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు డోంట్ కేర్ అన్నావు ఇంకెవరన్నా పోతామంటే పొమ్మన్నావు అంతే తప్ప ఉండండి ప్లీజ్ అండి మీకు రెండు గత మూడు తండ్రి సీట్లు ఈ టైప్ ఆఫ్ పార్టీ కాదు మాది అది చంద్రబాబు నాయుడుకి అవసరం మాకే మాకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుపు లక్ష్యం ఆ నూట డెబ్బై ఐదు సీట్లు మేము గెలవాలనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలులో సర్వేల్లో బాగపోతే తీసి ఇంకోలకిస్తారు క్లియర్ ఇది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంటే మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు లేదు ఆయన గడప గడపకి తిరగకుండా నేను నా కార్యకర్త నీళ్ళు నాలుగు నెలల్లో పడుకొని వచ్చేస్తే అయిపోయింది అనుకుంటే కాదు కదా ప్రభుత్వం ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు ఎస్ దాని ప్రకారం వెళ్ళాలి గడప గడపకి తిరగాలి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచిని వాళ్ళకి తెలియజేయాలి అది నేను చేయను నేను రెండుసార్లు ఎమ్మెల్యే లేదా నేను మాజీ మంత్రిని అనుకుంటే మీ ప్లేస్లో ఇంకోళ్ళు వస్తారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అవుతాడు అంతే కదా రైట్ మరొక విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ని విమర్శిస్తున్నారో వైసీపీ లీడర్సే సో వాళ్ళు వైసీపీ జగన్ పాలన మీదే విమర్శిస్తున్నారు దాని గురించి మీరేమంటారు ఎవరు ఇప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోవాలనుకున్న విమర్శిస్తారు వాళ్ళు క్లియర్గా అవతలకి వెళ్ళే వాళ్ళు విమర్శ చేసి వెళ్ళిపోతారు గతంలో చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు కూడా ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు పార్టీలో ఉండే జగన్ విమర్శిస్తున్నారు సో దాని గురించి ఏమైనా ఆయన పార్టీ అనుకోవచ్చు వీళ్ళని కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు పార్టీలో అక్కడ ఉన్నాడు మా పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవిని అనుభవిస్తూ ఉన్నాడు ఢిల్లీలో కూర్చొని మా పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవిని అనుభవిస్తూ ఢిల్లీలో ఎంజాయ్ చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు గల్లీలోకి వచ్చి ప్రజల దగ్గరకు రాట్లా గల్లీలోకి వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి గడప గడపకు ఇంకోట తిరిగితే అప్పుడు రఘురామకృష్ణరాజుకి తెలిసిద్ది వాస్తవం ఏంటో ఢిల్లీలో ఏదో అందమైనటువంటి భవనంలో కూర్చొని ఆడేదో రెండు పెగ్గులు వేసుకొని ఇంటర్వ్యూ అయిపోదు కదా సో రఘురామకృష్ణరాజుకి ఎందుకు గల్లీలోకి వస్తే లేదా ఒకసారి రాజీనామా చేసి పోటీ చేశారనుకోండి క్లియర్గా తెలిసిద్ది అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఆయన బాటే అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి పార్టీలో ఏదైతే ఇప్పుడు గడప గడప ప్రోగ్రాం జరుగుతూ ఉంది దాంట్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గడప గడపకి తిరగాలి కొంతమంది ఎవరైతే తిరగట్లేదో వాళ్ళకి మన ఇండికేషన్స్ ఇచ్చారు మీరు కానీ తిరగకపోతే సర్వేలో మీ పేరు రాదు సర్వేలో పేరు రానప్పుడు మిమ్మల్ని తీసి ఇంకోళ్ళు ఇన్ఛార్జ్ చేస్తాం సో ఈ ముగ్గురు కూడా గడప గడపకి తిరగలేదు ఎవరు కోటన్ రెడ్డి ఆడ తిరిగారు కోటన్ రెడ్డి ఎన్ని తిరగలేదు కదా సో అతను ఒక ప్లాన్ ప్రకారం మేకపాటి రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు వేరే అని చెప్పారు మేకపాటి రెడ్డి గారు అక్కడ ఉన్న పరిశీలకుడి మీద అభ్యంతరం వ్యక్తం చేశారు దాని మీద ఖచ్చితంగా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా కూర్చోబెట్టి అతన్నా లేదంటే ఇంకొక చోటకి అతను పరిశీలకు పంపించాలా లేదంటే అక్కడ జరిగింది ఏంటనేది పార్టీ ఖచ్చితంగా వివరణ తీసుకుంటుంది మేకపాటి రెడ్డి గారు సపరేట్ ఇష్యూ కోటన్ రెడ్డి ఆనంద్ వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయేటటువంటి క్యాండిడేట్లు తొందరగా వెళ్ళిపోమంటున్నాం తొందరగా వెళ్ళిపోయి రాజీనామా చేస్తే ఎలక్షన్ వచ్చేది ఇంకో ఎమ్మెల్యే వస్తాడు పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళకి తీసుకుంటారు ఖచ్చితంగా పార్టీ యాక్షన్ తీసుకునేది సో వాళ్ళని వాళ్ళ మీద ఏదైతే వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద క్లియర్గా పార్టీ అయితే క్రమశిక్షణ సంఘం యాక్షన్ తీసుకుంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కోటన్ రెడ్డి పోటీ చేస్తా అంటాడు కదా తెలుగుదేశం నుంచి దాకా ఎందుకయ్యా ఇప్పుడే రాజీనామా చేస్తే ఆరు నెలలు ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడే తెలుగుదేశం నుంచి పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించ అంటున్నాం ఇప్పుడు మా ద్వారా రెండుసార్లు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు నీకు అంతకుముందే ముందే పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇవల రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే సీట్ రెండోసారి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆసీసుల వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద నువ్వు ఎమ్మెల్యే అయ్యావు సో ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు నచ్చలేదు లేదంటే ఇంకో పార్టీ నీకు మంచి ఆఫర్లు ఇచ్చిందని నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు లేదంటే మంత్రి పదవి రాలేదని నీ స్థాయి మంత్రి పదవ స్థాయి కాదు కాబట్టి నీకు రాలా సో మంత్రి పదవి రాలేదు కాబట్టి అవతల చంద్రబాబు నాయుడు పిలిచి ఒకటో రెండో సీట్లు ఇంకో కాబట్టి నీకు ఇస్తాం మీ తమ్ముడికి ఇస్తాం అని ఆఫర్లు చేసినప్పుడు పోతారు ఇట్టు అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్యేగా మొన్న ఉన్నారనుకోండి మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు కాన్ఫిడెన్స్లో మీకు టికెట్ ఇవ్వట్లేదు పార్టీ అవతల టికెట్ దాంట్లో పోతారు కదా జనరల్గా జరిగేది సో దాని తప్ప మా ప్రభుత్వం మీద ఏదో ఆరోపణలు చేస్తారంటే వెళ్ళిపోయేటప్పుడు ఏం ఏం ఆరోపణలు చేస్తారు ఏదో ఒక ఆరోపణలు చేసి వెళ్ళాలి కదా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు క్లియర్గా ఉన్నాం సో ఆయన రికార్డింగ్కి ట్యాపింగ్కి తేడా తెలియకపోతే మార్చడానికి మరి అవసరం ఏముంది ఎవరైనా పన్నెండు సిమ్లు మారుతుందంటే మరి ఈయనే వ్యాపారాలు చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఆయన పన్నెండు సిమ్లు మాడాడంట ఎవరైనా పొలిటికల్ లీడర్ ఇంకొకళ్ళు ఉన్నారో రెండు రెండు ఫోన్లు వాడతారు సహజంగా మ్యాథ్స్ అంటే రెండు వాడతారు ఒకటి పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి ఒకటి పబ్లిక్ అంటే ఆయన పన్నెండు సిమ్ములు మారుతున్నాయంటే ఎవరు ఇట్లాంటి సిమ్ములు మార్చేది క్రికెట్ బెట్టింగ్లు ఆడేవాళ్ళు ఎందుకంటే ఒక సిమ్ తీసి ఇంకో సిమ్ లేదంటే ఇంకేదైనా హవాలా వ్యాపారాలు చేయడానికి దీనికి వాడతారు మరి పన్నెండు సిమ్ములు ఇట్లాంటి వాడేవాళ్ళు నాకు తెలిసి మరి ఆయన ఎందుకు వాడాడు ఆయన చెప్పమండి సో మేమైతే ఎవరే చేయలే మే మేము చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు సో మా పార్టీ ఎమ్మెల్యేగానే చూసాం మేము అట్లానే సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తా అని చెప్పినప్పుడు పొమ్మంటున్నాం తొందరగా రాజీనామా చేసి నీకేమైనా నీతి నిజాయితీ అనేది వన్ పర్సెంట్ అన్న కోట నీరు ఉంటే ఇప్పుడు రాజీనామా చేసే పార్టీకి ఎలక్షన్స్లు వస్తాయి ఖచ్చితంగా నీ సత్తా ఏదో నువ్వు చూపించు రైట్ మరొక విషయం ఏంటంటే ఎక్స్ మినిస్టర్ కొడాలి నాని గారు ఎందుకు వైఎస్ జగన్ గారికి దూరంగా ఉంటున్నారు ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముందు వచ్చేది కొడాలి నాని గారు కదా అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఆయన రెస్పాండ్ అవ్వకుండా చాలా కామ్గా ఉంటున్నారు కదా కొడాలి నాని గారు లేదంటే పేరు నాని గారు మా పార్టీ తరఫున మొట్టమొదటి వాయిస్ వినిపించేది వాళ్ళే ఉంటారు మంత్రి పదవులు ఈరోజు లేకపోయినా కూడా ముందు స్పందించేది వాళ్ళే ఉంటారు సో ఎక్కడ దూరంగా ఏం లేరు కదా నిన్న నిన్నగా మొన్న కూడా ప్రెస్తో మాట్లాడారు నిన్న కోటన్ రెడ్డి విషయంలో కూడా వచ్చినప్పుడు ప్రెస్ అడిగినప్పుడు మాట్లాడారు సో నియోజకవర్గంలో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే గడప గడప ప్రోగ్రామ్స్ సో మేము ప్రతి ఇంటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఇంట్లో మా ప్రభుత్వం ఏమి ఇచ్చిందో చెప్పాలి అది మా బాధ్యత సో దాని ప్రకారం కొంత మీడియాకి ఏదైనా కొన్ని టైంలో అందుబాటులో ఉండకపోవచ్చు కానీ బట్ ఎక్కడ ఏ విషయం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళే విషయం లేదంటే ఇంకా నారా లోకేష్ ఏ అంశమైనా కూడా మొట్టమొదట కొడాలి నాని గారు స్పందిస్తారు కొడాల నాని గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తప్ప మిగతా వాళ్ళని ఎందుకు ఆయన పెద్దగా మాట్లాడరు వాళ్ళేగా రోజు వచ్చి మాట్లాడుతుంది ఎవరైతే విమర్శ చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా సమాధానం చూద్దాం ఇప్పుడు వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతను మాట్లాడేటటువంటి మాటలు చెప్పులు తీసుకుంది అంతా పేకల బిసికి చంపేస్తాం అన్నప్పుడు ఇదేంద్రు ఆయన 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 మాట్లాడేది బూతులు కాదు ఆయన కొద్దిగా హార్డ్ గా మాట్లాడినట్టు అనిపించింది అంటే హార్డ్ కాదు అన్నమాట పవన్ కళ్యాణ్ పేకల బిసికి సంపేత అంటున్నాడు మనుషులు అయితే సంపేత అన్నారు కదా ఆయన చెప్పులు తీసుకుంది అంతా సో అంటాడు నాని గారు మాట్లాడే మాటలు హార్డ్ గా ఉంటాయి ఈయన మాట్లాడే మాటలు ఉంటాయి నేను చెప్పట్లేదు కానీ మీరు ఒకసారి మళ్ళీ ప్లే చేసుకున్నానండి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆనా డాష్లు ఈనా డాష్లు అంటే అవి మరి బూతులు కదా మరి పవన్ సినిమా భాషలో అట్లా ఉండదు కదా అంటే వైసీపీ కార్యకర్తలు కూడా చాలా వరకు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కూడా కనిపించింది నేను ఒక మాట చెప్తాను పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిలు చేసుకున్నారంటే అంటే తప్పు మూడు చేసుకున్నారంటే అంటే అట్లా తప్పు అయితే చేసుకుందే చెప్పాను కదా ఆయన మూడు ఇది వ్యక్తిగతం నాకు అర్థం కాలేదు మీరు రోడ్డును పోయే ఎవరో మీకు తెలియని వ్యక్తి అనుకోండి ఎవరికి తెలియని వ్యక్తి అనుకోండి అతను రోడ్డు మీద మందు అవుతున్నా ఎవడు పట్టించుకోడు ఓ సెలబ్రిటీ ఎక్కడన్నా ఏ ఏది ఏది చిన్న ఇష్యూ వచ్చినా కూడా దాన్ని మీడియా చూపించింది సో మూడు పెళ్ళిళ్ళనే ఆయన చేసుకున్నదే కదా చేసుకున్నదే మేము చెప్పాం చేసుకొని మేము చెప్తే ఏ మీరు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నారయ్యా ఆయన వ్యక్తిగతంగా మీరు అదే అంటున్నారు అని మీరు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది ఆయన మూడు గాతి ముప్పై చేసుకోండి అంటున్నాడు నేను కూడా మూడు కాత ముప్పై చేసుకుంటా మీకెందుకు అంటున్నాడు సమాజంలో మంచి మెసేజ్ ఎత్తున్నాడు కదా మా వీర మహిళలను జనసేన వీర పురుషులను ఉంటారు మరి వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటే మరి ఒకవేళ మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటా పోతే సమాజంలో అట్లా అదే చెబుతున్నాం మేము సో ఆయన నన్ను ఎవరన్నా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా అంటే చెప్పులు తీసుకుందంత నన్ను ఎవరన్నా ప్యాకేజీలు అంటే వాళ్ళని చెప్పులు తీసుకున్నంత అంటే తను నువ్వు చెప్పు తీసుకుందంటే ఇవతల పది చెప్పులు తీసుకొని రెడీగా నేను నిలబడతారు అంతే కదా రాజకీయ పార్టీగా మేము అధికారంలోకి వస్తే చేస్తాం ఇదిగోండి మా సిద్ధాంతం ఇది మేము దీనికోసం రాజకీయాల్లోకి వచ్చాం ఎప్పుడన్నా నీ చవటం ఉందా ఓ రోజు చెగువీరా అంటావు ఓ రోజు తరిమల నాగిరెడ్డి అంటావు రోజేమో మోడీ అంటావు ఓ రోజేం చంద్రబాబు అంటావు ఓ రోజేం కమ్యూనిస్ట్ అవతారం ఎత్తావు ఓ రోజేం కాషాయం అవతారం ఎత్తావు సో నీకు ఒక క్లారిటీ లేదు కదా అదేమంటే నేను ఏడపోటు చేయాలో మీరేం చెప్పాను అడుగుతారు రాజకీయాల్లో ఉన్నప్పుడు అవతల నీ స్టాండ్ ఏందని అడుగుతారు నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేయి మాకు మేము కూడా నేను క్వశ్చన్ చేయము నువ్వు రోజు వచ్చి టీవీలో మాట్లాడావు అనుకో మరి అడుగుతారు కదా టీవీ వాళ్ళు ఏదండి పవన్ కళ్యాణ్ అంట మాట్లాడాడు ఏది మిమ్మల్ని చెప్పులు తీసుకుంది అంతా అంటున్నాడు ఏంటి మిస్టేజ్ అంటే మరి మేము కూడా మాట్లాడాలి దానికి సంబంధించి ఇప్పుడు ఎవరో నార్మల్గా మీడియా చూపించను పర్సన్ అనుకోండి ఏం తెలియదు అండి వాళ్ళు ఎవరో మనకి ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు రెండు ముప్పై ఏళ్ళు అంటారు బట్ మరి ఒక సినిమా హీరోగా ఉన్నప్పుడు ఓ రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి మేము ప్రస్పందించాలి కదా రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వాహనం ఏదైతే ఉందో వారాహి వాహనం దాన్ని ఆంధ్రాలోకి అనుమతిస్తున్నారా లేదా వచ్చింది కదా మొన్న ఆల్రెడీ మేము ఆల్రెడీ ఆంధ్రాలో వచ్చి విజయవాడలో పూజలు చేసుకున్నాడు మరి ఇప్పుడు తర్వాత ఇంకా ఎక్కడ పూజలు చేయడానికి వెళ్దా తెలియదు కదా పూజల విషయం కాకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టైబ్లోని బయట తిరగడానికి వాటికి బేసిక్ ఏంటంటే అనుమతి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఒకటి నడిచింది సో దాని గురించి మీరు ఏమంటారు ఎవరైనా కి సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సిందే సో పలానా రోజు మేము పలానా ఏరియాలో తిరుగుతాం ఇదిగో పలానా వెహికల్తో తిరుగుతాం పలానా ఇంతమంది జనం వస్తారు సో దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పి వాళ్ళు అడగాల్సిందే అడగకుండా రోడ్ల మీదకి వెళ్తే ఎవరిదైనా ఆపుతారు కదా సో వాళ్ళు వచ్చినప్పుడు జనాలకు ఇబ్బంది కలిగింది కదా ఆ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రూట్లో ట్రాఫిక్ మళ్ళించాలి అంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అది వారాహికైనా పర్మిషన్ తీసుకోవాలి పాదయాత్రకైనా పర్మిషన్ తీసుకోవాలి ఇంకో బస్సు యాత్రకైనా పర్మిషన్ తీసుకోవాలి ఏ యాత్రలు చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ల ప్రకారం ఎస్ వాళ్ళకి సంబంధించి భద్రత కల్పిస్తారు మన రణస్థలలో మీటింగ్ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఓ మంచి కమిడియన్ నాలుగు పట్టుకొని వచ్చి జబర్దస్త్ ఆర్టిస్టులని నాలుగు తిట్టిచ్చి వెళ్ళాడు సో అప్పుడు కూడా పర్మిషన్ తీసుకునే ఐదు వందల మంది పోలీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సభకి మరి పర్మిషన్ తీసుకోకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన మీద పడిపోయి లాగుతారు పీగుతారు కదా మరి అప్పుడు మళ్ళీ మా మా ప్రభుత్వం మీద అంటారు కదా అందుకని పర్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా వారాహి కాదు అందరికీ తీసుకొని ఎవరు ఏ యాత్రలైనా చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అమావాస్కీ పవనానికి కాకుండా రోజు కూడా చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో కూడా చేసుకోవచ్చు ఏపీలో కాబట్టి పక్కన వరుస్తూ ఉంది ముందుకెళ్తే వైజాగ్ శ్రీకా దాటినాక అక్కడికి వెళ్ళాలని చేసుకోవచ్చు వాళ్ళకు ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని మా దగ్గర తీసుకోండి మా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి చేసుకోమని చెబుతున్నాం అయింగ్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ